నమస్తే, బాగున్నారా? లాస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. గాయస్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. లాస్ట్ ఇయర్ మన ఐటీఎం యూనివర్సిటీలో మహోత్సవం ప్రోగ్రామ్ అయితే జరిగింది కదా, సౌత్ ఫెస్టివల్. అదేవిధంగా 2024లో కూడా మహోత్సవం 2.1 కండక్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఈరోజు మనం మహోత్సవం ప్రోగ్రామ్ చూడడానికి అయితే వచ్చాం. మన ఐటీఎం యూనివర్సిటీలో గాయస్ లాస్ట్ 1 మంత్ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్. 1 మంత్లో అయిపోతుంది మన గ్రాడ్యుయేషన్. అయితే గాయస్ టైం చూసుకున్నట్లయితే 12:48 అయింది. స్టాల్స్ అయితే 12:30 నుంచి నైట్ 8:30 వరకు అయితే పెడుతున్నారు. మా క్లాస్మేట్స్ చాలా కష్టపడి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి కొన్ని కొన్ని సౌట్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఫేవరెట్ ఐటమ్స్ గుంత పొంగనాలని, బజ్జీలు, బోండాలు, మిల్క్ షేక్లు చాలా పెట్టేశారనమాట. మొత్తం పోయి ఎక్స్ప్లోర్ చేసి మీ ఆదిత్య వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నాడు అనమాట. మీరు మీ ఆదిత్యకి అయితే సపోర్ట్ చేయండి. అంతలోపల మన కాలేజ్ చూడండి, వివో తిరిగి చేస్తా. ఓకేనా? 4th నెంబర్ గేట్ నుంచి అయితే దగ్గర 1st నెంబర్ గేట్ అయితే మన ఐటీఎం హాస్పిటల్ వాళ్ళకైతే ఉంటుంది. ఐటీఎం హాస్పిటల్ అండ్ బీఎస్సీ కోర్సెస్ చేసే వాళ్ళకైతే, మన నర్సింగ్ వాళ్ళకైతే 1st నెంబర్ గేట్, అగ్రికల్చర్, బీటెక్ అన్ని కోర్సెస్కి అయితే 2 నెంబర్ గేట్ నుంచి 4 నెంబర్ గేట్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. గాయస్, లెట్స్ హ్యావ్ ఫన్, ఈరోజు మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా గాయస్? ఇలా చక్కగా వెళ్తే ఝాన్సీ అయితే వస్తుందన్నమాట. ఇలా చక్కగా వెళ్తే ఢిల్లీ అయితే వస్తుంది. ఆ హైవేలో అయితే ఉంది మన ఐటీఎం యూనివర్సిటీ అయితే. గాయస్, వెల్కమ్ యూ ఆల్ టు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్, గేట్ నెంబర్ 4. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన మహోత్సవం ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకేనా? బిగిలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐటీఎం యూనివర్సిటీ లోపలికి ఎవరంటే వాళ్ళు దూరపోకూడదు. ఇలాంటి ఒక కార్డు ఉంటుంది, ఐడి కార్డ్, వాళ్ళు ఒక్కటే లోపలికి రావచ్చు. ఓకేనా? ఈ ఐడి కార్డ్ చెకింగ్ అయితే అయిపోయింది మనది. సో అలా లోపలికి వెళ్ళి మహోత్సవం ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఈసారి మస్త్ ఎంజాయ్ అవుతున్నాడు మీ ఆదిత్య గాయస్. అండ్ తర్వాత వచ్చి ఇంకా ఒక మంచి మంచి వీడియోస్ అయితే వస్తాడు మీ ఆదిత్య. కొత్త కొత్తగా ప్లాన్ చేయబోతున్నాను గాయస్, బయటికి వెళ్ళి తీర్థయాత్రలకు, అంటే కొత్త కొత్త సీనిక్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఓకేనా? వెళ్ళిపోదాం మనం స్టాల్స్ దగ్గరికి అయితే. మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూద్దాం ఫస్ట్. గాయస్, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఒక బిల్డింగ్. దీంట్లోనే నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ క్లాసెస్ అయితే జరుగుతుంది ప్రజెంట్ సెమిస్టర్. అదిగో 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 కనిపిస్తుందా, మన స్టాల్స్ అయితే పెట్టేశారనమాట. సో అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చి న్యూటన్ బ్లాక్, ఇంజనీరింగ్ వాళ్ళ క్లాసెస్ జరుగుతుంది ఇక్కడ. అలా ముందరికి వచ్చేసాం. మన ఫస్ట్ స్టాలే, మన జూనియర్స్ అయితే వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే పెట్టేశారు, హాట్ హాట్గా, చాలా బాగుంది. ఒకసారి మన పెట్టిన వాడిని అయితే ఇంటర్వ్యూ చేద్దాం. బాయ్, బాగున్నావా? బాగున్నా. ఏమేమి పెట్టావు నీ దగ్గర? మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ, బాదం మిల్క్. ఎంతెంత కమ్ముతున్నావు? మిర్చి బజ్జీ 40 రూపీస్ ప్లేట్, ఎగ్ బజ్జీ 40 రూపీస్, ఓకే, బాదం మిల్క్ 40 రూపీస్. వావ్, సూపర్ మ్యాన్. ఇన్వెస్ట్మెంట్ ఎలా? ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా 6000 అయిందన్న. 6000, బాగా జరుగుతుందా ఇప్పటివరకు? పర్వాలేదా? ఆల్ ది బెస్ట్ రా, బాయ్. గాయస్, అలా బాయ్ చెప్పే ముందు మన అబ్బాయికి ఇక్కడికి వచ్చి వేడి వేడిగా హాట్ హాట్ బజ్జీస్ అయితే ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చి బాదం మిల్క్ అయితే ఇస్తున్నాడు. వచ్చేయండి గాయస్. గాయస్, ఇక్కడ చూడండి, మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్తో అయితే మొత్తం అసలు వేరే లెవెల్ జరుగుతుంది ఇక్కడ బిజినెస్. అది చూస్తే డోసా పాయింట్స్ అండ్ బోండా కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వెజ్ బిర్యానీ అమ్ముతున్నారు, బొబ్బట్లు అమ్ముతున్నారు వేడి వేడిగా, అండ్ హల్వా అయితే అమ్ముతున్నాడు వాడు, గుర్తుందా మన శేషి గారు? సో అలా వీళ్ళంతా కలిసి మళ్ళీ పెట్టారు ఈ నవీన్ గారు. ఇది వచ్చి వెజ్ బిర్యానీ, అలా హల్వా కూడా పెట్టేస్తారు. థ్యాంక్ యూ బ్రో, ఐఎమ్ కమింగ్. గాయస్, అలా అలా తిరిగి తిరిగి ఇక్కడ చూస్తే మన జేపీ గారు. గాయస్, హాయ్ జేపీ. ఇక్కడ చూస్తే జేపీ ఏంది జేపీ, ఇది ఓ దమ్ బిర్యానీ మీకోసమే గాయస్, మన జేపీ వచ్చి ఇస్తున్నాడు.
ఇది చూస్తే ఇదైతే మన ప్రోడక్ట్ కాదు, ఇక్కడ ఉంది చూడండి, ఇది వేడివేడిగా మన ప్రోడక్ట్ ఇది. వావ్, మీకోసమే వేడివేడిగా చూడండి, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. బొరుగులు అన్నమాట, వేడివేడిగా బొరుగులు అమ్ముతున్నారు గాయస్. వేడివేడిగా చిన్న చిన్న పునుగులు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ చూసుకుంటే హల్వా, ఇది వచ్చి బొబ్బట్లు, ఇది వచ్చి మీకోసమే, ఇది మన ఐటెం కాదు, నాన్ వెజిటేరియన్. అండ్ ఇది వచ్చి బిర్యానీ. ఇదంతా క్రియేట్ మన శేషు గారిదే, శేషు గారు వచ్చి కండక్ట్ చేస్తున్నాడు. హే శేషు, హాయ్ హాయ్. స్టాల్స్ అయితే అదిరిపోయాయి అన్నమాట. ఇటు పక్క చూసుకుంటే ఇంకో మన జూనియర్స్ వచ్చి వేడివేడిగా దోశలు అయితే పెడుతున్నారు. సౌత్ ఇండియన్ స్పెషల్ దోశలు, బోండాలు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇటు పక్క. అండ్ రో అబ్జా కూడా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర చిల్లీ చికెన్ అండ్ చికెన్ సంబంధించినవి ఉన్నాయి, పకోడాలు. ఓకేనా, చూపిస్తా చూడండి స్మాల్ స్నాప్ గాయస్. వీళ్ళంతా మన జూనియర్స్, చాలామంది ఎక్కువగా మన సౌత్ ఫుడ్లో దోశ అండ్ బోండాలు ఇక్కడ బాగా ఇష్టపడుతున్నారు. అండ్ రోబ్స్ అయితే రెడీ అవుతుంది కింద, అక్కడైతే వేడివేడిగా చికెన్స్ అయితే, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి. సో డిఫరెంట్ థింగ్ మన సంబంధంలో చికెన్ గురించి అయితే. వెజిటేరియన్ అయితే చూపిస్తా. ఓకేనా, హే గాయస్, మన ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. హాయ్ బోలో. హాయ్ మాతాది. గాయస్ అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు మనం తిండి కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మీ ఆదిత్య ఇప్పుడు తిండి కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. అన్నీ టేస్ట్ చేసి ఎలా ఎలా ఉందో రివ్యూ అయితే. ఇప్పటివరకు బిజినెస్ అయితే మంచిగా జరుగుతుంది. ఇప్పగా చూసుకున్నట్లయితే దోశ కార్నర్స్ అయితే బాగా వస్తున్నారు జనాలు. ఇక్కడ చూసుకుంటే మన వాళ్ళు అయితే బోండాలకైతే ఎక్కువ విలువ ఇవ్వట్లా, కానీ గుంత పొంగనాలకైతే బాగా విలువ ఇస్తున్నారు అబ్బా. ఇక్కడ చూసుకుంటే వీళ్ళదంతా హల్వాలు, అంతా మన ఐటీఎం స్టాఫ్ అన్నమాట, మన లెక్చరర్స్, మా లెక్చరర్స్, అగ్రికల్చర్ లెక్చరర్స్. వావ్ గాయ్స్, బాగుంది వీళ్ళ దగ్గర. పాపం వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మా ఇక్కడే నేర్పిస్తుంది లైఫ్ అంటే ఏంటో ఈ కాలేజీలోనే. మార్కెటింగ్ గాయస్, వేడివేడిగా పొంగనాలు తిన్న వెంటనే ఆహా ఏమి రుచి అనరామై మరచి అని పాడాలన్నమాట. అంత బాగా చేస్తారు పిల్లలు, పిల్లలు కాదు మా మ్యాచ్ మేట్స్, అమ్మాయిలు ఇద్దరు బాగా కష్టపడ్డారనమాట, బాగా చేస్తున్నారు. ఇదిగో మన జేపీ వాళ్ళ ఫ్రెండ్సే, మనోడే మొత్తం హ్యాండిలింగ్. గాయస్ మన వాళ్ళు స్టాల్స్ అయితే పెట్టారు కదా, నిజంగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నా మన ఫ్రెండ్స్ని, మా జూనియర్స్ని అయితే నిజంగా. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కొక్కరు 5,000, 6,000, 7,000 ఇన్వెస్ట్మెంట్స్ చేసి అయితే పెట్టారనమాట. దానికి డబల్ వస్తే రావచ్చు, లేకపోతే లాస్ వస్తే కూడా రావచ్చు. ప్రాఫిట్ వస్తే కూడా హ్యాపీ, లాస్ వస్తే కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి గాయస్. ఇదే ఏజ్లో దిస్ ఇస్ ద రైట్ ఏజ్ అనమాట. 20-22 ఇయర్స్ ఏజ్లోనే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది మనకి. బిజినెస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది. దీని ద్వారా మనకి చాలా మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలనే ఒక చిన్న గుణపాఠం అనమాట ఇది. ఇది ఒక ఐటీఎం అయితే మాకు ఇచ్చిన అవకాశం. నేనైతే మా ఫ్రెండ్స్కి అయితే బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను అనమాట. అలా అలా నడుస్తుంది. ఇప్పటివరకు అయితే స్టాల్స్ అయితే బాగా నడిచింది. కొందరికి లాస్ వచ్చింది, కొందరికి అలా వస్తుంది అమౌంట్ అయితే. రాత్రి 10 వరకు కదా ఫైనల్ అమౌంట్ అయితే, చూడాలి ఎంత వస్తుందో. పర్వాలేదు గైస్, నిజంగా అలా అలా జరుగుతుంది బాగా. మన నార్త్ ఇండియన్స్కి చాలా బెస్ట్ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు, సౌత్ ఇండియన్ డిషెస్ అయితే చూపిస్తున్నారు అనమాట ఇక్కడంతా. అలా జరుగుతుంది అసలు గాయస్. చల్ల చల్లగా మ్యాంగో షేక్ అయితే తాగుదాం రండి, జస్ట్ 30 రూపీస్ మాత్రమే, వచ్చేయండి గాయస్. బ్రహ్మాండంగా ఉంది నిజంగా. గ్వాలియర్లో చుట్టూ తెలుగు వాళ్ళు వంటకాలు అంటే మామూలుగా ఉండదు కదా, వేరే లెవెల్. హాయ్ మిస్టర్ దేవరాజ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, వాట్ అబౌట్ యు? ఫైన్ బ్రో. కైసే లగా ఇదర్? బహుత్ అచ్చా టేస్ట్, బహుత్ అచ్చా టేస్ట్. క్యా క్యా ఖాయా అభీ తక్? అభీ తక్ మ్యాంగో షేక్, హాన్ పునుగులు, వావ్. అండ్ హిస్ ఫేవరెట్ పులావ్, వావ్. హాయ్, వెరీ టేస్టీ పులావ్. వాట్ ఇస్ యువర్ నేమ్? నైస్ మీటింగ్ యు యార్. మేరా నామ్ బాలాజీ ఆదిత్య. ఆప్ బతాయే. పులావ్ వెరీ టేస్టీ, వెరీ 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 టేస్టీ. ఓ బ్రో నైస్. మ్యాంగో మిల్క్ షేక్ ఇస్ ఆల్సో వెరీ నైస్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఏ ఈవెంట్ కైసే లగా సౌత్ కా ఈవెంట్? బహుత్ అచ్చా. ఓకే బ్రో, నైస్ బ్రో. So okay. Happy. Okay. Bye bye. Bye. Guys, మన ఫ్రెండ్స్ అంతా వచ్చారు తిన్నానికి. ఇక్కడ చూడండి శివ, అందగాడి శివ. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. హాయ్ అంజన్. హాయ్. హాయ్ యష, ఎలా అనిపిస్తుంది? బాగుందా? థ్యాంక్ యూ. ఏదో తిన్నావా? ఓ అబ్బా, నా గుండెని పిండేసావు హర్ష. హాయ్ అంజన్, ఎలా ఉన్నావు? ఏదో తిన్నావు ఇక్కడ స్టాల్స్ లో? హాయ్ నిఖిల్.
ఇదంతా మన ఫ్రెండ్సే. గైస్ మనోడు ఇక్కడ కూర్చొని ఆడియన్స్ అయితే కట్ చేస్తున్నాడు నైస్ గా తెర వెనకాల కూర్చొని. పాపం తెర వెనకాల కష్టం. ఇక్కడ చూస్తే చల్ల గాలి సాయంత్రం పూట. గైస్ పాపం చాలా కష్టపడి బాదం పాలు అయితే చేశాడు. తమ్ముడు ఎలా చేసావు? ఇంకా ఇంకా ఎలా చేసావు? ఇంకేం లేదా? బాగుంది బ్రదర్, థ్యాంక్ యూ. ఇదన్నమాట మనోడిది. గాయస్ టైం చూసుకున్నట్లయితే 10:30 అయితే అయింది. స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేసాం. ప్రాఫిట్స్ అయితే 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే వచ్చింది. దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్లో లాస్ ప్రాఫిట్ ఎలా హ్యాండిల్ చేయాలని అయితే అర్థమైంది. మా ఫ్రెండ్స్కి నేనైతే హెల్ప్ చేశాము. గాయస్ పర్వాలే, గాయస్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐటీఎం యూనివర్సిటీ మాకైతే ఇదైతే నేర్పించింది హౌ టు మేనేజ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ అని. సో మేమే ఓన్ స్టాల్స్ పెట్టుకున్నాం. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. నేనైతే చాలా ట్రావెలింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కొత్త కొత్త ప్లేసెస్ మీరు చూడనివి నేను చూపిస్తా తప్పకుండా, మీ రెండు కళ్ళతో పాటు ఆదిత్య పైన కూడా. ఓకేనా? పెట్టేయండి మన ఛానల్కి లైక్ షేర్ అయితే కొట్టేయండి, షేర్ అయితే చేసేయండి, ఖచ్చితంగా గంట అయితే కొట్టేయండి. బాయ్ బాయ్, ఉంటాం మరి మీ ఆదిత్య.